కొత్త ల్యాప్టాప్ గానీ డెస్క్టాప్ గానీ కొనే ముందు స్టోరేజ్ విషయంలో హార్డ్ డిస్క్ డ్రైవ్ని తీసుకోవాలా లేక ఎస్ఎస్డీని తీసుకోవాలా అని ఇప్పుడు డౌట్ వచ్చిందా? అసలు ఎస్ఎస్డి అంటే ఏంటి, మామూలు హార్డ్ డిస్క్కి దానికి తేడా ఏంటి అని ఇప్పుడు ఏం తెలుసుకోవాలనిపించిందా? అయితే చూస్తూనే ఉండండి, ఈ వీడియోలో మనం అయితే తెలుసుకోబోతున్నాం. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పాషా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎస్ఎస్డీల ప్రైసెస్ తగ్గుతున్నప్పటికీ ప్రైస్ పర్ గిగాబైట్ లెక్కలో చూస్తే హార్డ్ డిస్కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, లేదా ప్రైస్ అనేది సెకండరీ అయ్యి పర్ఫార్మెన్స్ అండ్ ఫాస్ట్ బుటప్ ప్రైమరీ కన్సిడరేషన్ అయితే కనుక ఎస్ఎస్డీలనే ప్రిఫర్ చేయాలి. అసలు ఎస్ఎస్డీ అంటే ఏంటి? ఎస్ఎస్డీ ఫుల్ ఫామ్ సాలిడ్ స్టేట్ డ్రైవ్. ఈ ఎస్ఎస్డీలు పెద్ద సైజ్ యూఎస్బీ స్టిక్స్ లాంటివే. వీటిలో కదిలేవి కానీ తిరిగేవి కానీ పార్ట్స్ ఏమీ ఉండవు. వీటిలో ఇన్ఫర్మేషన్ మైక్రోచిప్స్ లోపల స్టోర్ అయి ఉంటుంది. దీన్నే నాండ్ బేస్డ్ ఫ్లాష్ మెమరీ అంటారు. ఎస్ఎస్డీస్ వచ్చిన కొత్తల్లో స్టోర్ చేసిన డేటా కొంతకాలం తర్వాత వేర్ ఆఫ్ అయిపోతుందని పుకార్లు చాలా వచ్చాయి. కానీ అవేవి ఇప్పుడున్న టెక్నాలజీకి అసలు నిజం కావు. ఇప్పుడు ఎస్ఎస్డీస్లో మనం స్టోర్ చేసే డేటా 200 ఇయర్స్ దాకా అంతే ఉంటుంది. డేటా రీడింగ్ అండ్ రైటింగ్ ఆపరేషన్స్ కోసం ఎస్ఎస్డీ ఒక ఎంబెడెడ్ ప్రాసెసర్ని వాడుతుంది. దీన్నే కంట్రోలర్ అంటారు. ఎస్ఎస్డీ యొక్క స్పీడ్ అనేది డేటా ఎలా స్టోర్ చేయాలి, ఎలా రిట్రీవ్ చేయాలి, క్యాష్ను ఎలా వాడాలి, క్లీనప్ ఎలా చేయాలి అలాంటి వాటి మీద కంట్రోలర్ తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మరి హెచ్డిడి అంటే ఏంటి? మనందరికీ తెలుసు, హెచ్డిడి ఫుల్ ఫామ్ హార్డ్ డిస్క్ డ్రైవ్. హెచ్డిడి మ్యాగ్నెటిజంని వాడి ఒక రొటేటింగ్ ప్లేట్ మీద డేటాని స్టోర్ చేస్తుంది. ఈ స్పిన్ అవుతున్న రొటేటింగ్ ప్లేట్ మీద ఒక రీడ్ రైట్ హెడ్ ఫ్లోట్ అవుతూ డేటాను రీడింగ్ రైటింగ్ చేస్తుంది. ఈ రొటేటింగ్ ప్లేట్ ఎంత ఫాస్ట్గా స్పిన్ అవుతుందో బట్టి హార్డ్ డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ చెప్తారు. హెచ్డిడిలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ చాలా చీప్గా దొరికేస్తుంది. అందుకే ఈ మధ్య 1 TB హార్డ్ డిస్క్ అనేది పెద్ద విషయం కాదు. సో చాలా తక్కువ రేట్లో ఎక్కువ స్టోరేజ్ కావాలనుకుంటే మాత్రం హెచ్డిడినే చూసేసుకోవాలి. కానీ కాస్ట్ పర్ కెపాసిటీ విషయం తీసేస్తే ఎస్ఎస్డీలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. పవర్ కన్సంప్షన్, ఓఎస్ బూట్ టైమ్, నాయిస్, హీట్, వైబ్రేషన్స్, ఫెయిల్యూర్ రేట్, రీడ్ రైట్ స్పీడ్ లాంటి విషయాల్లో ఎస్ఎస్డీలు చాలా బెటర్. సో ఎఫర్ట్ చేయగలిగితే ఎస్ఎస్డీలనే ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు మీకు ఎస్ఎస్డీ గురించి, హెచ్డిడి గురించి ఒక ఐడియా వచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ youtube.com/saisathiski సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చిపోయినా, దీని గురించి ఇంకేం సందేహాలున్నా కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.